అయోర్టిక్ స్టెనోసిస్ అనేది వేరియస్ ప్రాబ్లమ్స్ వల్ల అండి కామన్గా యంగర్ ఏజ్ గ్రూప్స్లో వచ్చేది రొమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల రావచ్చు అండి మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ నుంచి బ్లడ్ అయోర్టాలకు పంప్ చేసే మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది అన్ని దాన్ని అయోర్టిక్ వాల్వ్ అంటాము సో ఈ వాల్వ్ జబ్బుతో నేరో అయిపోతే దాన్ని అయోర్టిక్ స్టెనోసిస్ అంటాం అంటే ఈ అయోర్టిక్ స్టెనోసిస్లో కూడా మైల్డ్ మోడరేటు సివియర్ అని మనం ఏదన్నా ప్రొసీజర్ చేయాలంటే అది సివియర్ అయినప్పుడే చేస్తాము మైల్డ్ మోడరేట్ ఉన్నప్పుడు ఫాలోఅప్లో పెడుతుంటాం సో సివియర్గా ఉన్నప్పుడు రొమాటిక్ హార్ట్ జబ్బు వల్ల అయోటిక్ స్టెనోసిస్ రావచ్చు లేకపోతే డీజెనరేట్ అంటాం వయసు పెరిగే కొంది వాల్వు దెబ్బతిని కాల్షియం చేరిపోయి దాంట్లో నేరో అయిపోతుంటుంది దాన్ని డీజెనరేటివ్ అయోటిక్స్ జనోసిస్ అంటారు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ డీజెనరేటివ్ అయోటిక్స్ జనోసిస్ వస్తుంది అనమాట లేకపోతే కంజనెటల్ అంటే పుట్టుకతో కొంతమందికి వాల్వ్ సరిగ్గా ఫామ్ కాకపోవటం వల్ల కానీ వాళ్ళకు కూడా అయోటిక్స్ జనోసిస్ రావచ్చు సో మనం ఈ అయోటిక్స్ జెనోసిస్కి సిమ్టమ్స్ సిమ్టమ్స్ అంటే సివియర్గా అయినప్పుడు వాళ్ళకి కళ్ళు తిరిగిపోతుంది నడిచినప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి లేచినప్పుడు కళ్ళు తిరుగుతుంటాయి లేకపోతే నడిచినప్పుడు కళ్ళు తిరిగి సడన్గా పడిపోతుంటారు దాన్ని సింకోప్ అంటారు అలా ఇనిషియల్గా సిమ్టమ్స్ రావచ్చు ఇంకొక సిమ్టమ్ ఏంటంటే యాంజైనా అంటే ఛాతిలో నొప్పి నడిచినప్పుడు కానీ ఎగ్జర్షినప్పుడు అప్పుడు కానీ ఛాతిలో నొప్పి రావచ్చు ఇంకా మూడో సిమ్టమ్ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ రిలేటెడ్ సిమ్టమ్ అంటే ఆయాసం నడిచినప్పుడు ఆయాసం రావడం సో ఈ మూడు కామన్ సిమ్టమ్స్ ఈ అయోటిక్స్ సివియర్గా అయినప్పుడు ఉంటుంది సో ఈ దీనికి డెఫినెట్గా మనం ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనా మనం నెగ్లెక్ట్ చేయకూడదు